నేను అక్కడ డిప్లొమా పిచ్చాను అక్కడ కష్టపడి తిరిగి ఇస్తా అంటే చెప్తున్నా వాళ్ళకి కూడా రిపీట్ అయితే అయిపోయింది. కరోనా వైరస్ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలను ఆరోగ్యాలతోటి అనారోగ్యం పాల్చేస్తుందో, ఆ వైరస్ ఇప్పుడు మన భారతదేశంలో, తెలంగాణ రాష్ట్రంలో, మన ప్రాంతంలో కూడా కొన్ని చోట్ల కొంతమంది ప్రజలకు సోకినట్టు సమాచారం అంతా ఉంది. ముఖ్యంగా ఎక్కువ మందికి సోకకుండా నివారించే విధంగా ప్రభుత్వ యంత్రాంగం, కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ఉండి పెడితే విఆర్ఓ విఆర్ఏ వరకు కూడా యంత్రాంగం అంతా కూడా గత 10 రోజుల నుంచి నిద్రాహారం మాని పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలు వారికి సపోర్ట్ దొరుకుతూ ఉన్నది. అయినా కానీ ఒక బాధ్యతగా శాసనసభ్యునిగా నా శాలరీ నుంచి 1 లక్ష రూపాయలు ఈరోజు కలెక్టర్ గారి ఫండ్కి ఇవ్వడం జరిగింది. అది ఇక్కడ స్థానికంగా అవసరం ఉంటే వాడుకోవడం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా మిస్సెస్ రాధిక తన సొంత డబ్బులు 1 లక్ష రూపాయలు పోలీస్ వెల్ఫేర్ ఫండ్కి ఇప్పుడే ఎస్పీఆర్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నాయి. మనం చూస్తూ ఉన్నాం తెగితర ప్రాంతంలో వైద్య బృందాలు కానీ, అదేవిధంగా పారిశుద్ధ్య సిబ్బంది అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ రకంగా ప్రతి వాళ్ళు కూడా భాగస్వామ్యం కావాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా అధికారులతో కలిసి పనిచేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఇప్పటికే 16వ తేదీ అసెంబ్లీ అయిన సాయంకాలం నుంచే మేము అధికారులతో కలిసి తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ మిగతా మా జిల్లా చైర్మన్ గారు కానీ, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్స్, సర్పంచులు, మండల ప్రెసిడెంట్లు అందరూ కూడా అధికారులతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఇంకా ఏదైనా ఎప్పుడు అవసరం ఉన్నా కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులందరూ కూడా సమన్వయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి హామీ ఇస్తా ఉన్నా. జగిత్యాల ప్రజలు కూడా 98% వరకు సహకరిస్తున్నారు. ఒక 2-3% మంది సహకరించట్లేదు. వాళ్ళని కూడా కోరుతా ఉన్నా, ఏదైతే హోమ్ క్వారంటైన్ అని చెప్పిందో, ఇంట్లో నుంచి కదలొద్దన్నారో దయచేసి కదలొద్దు. ఏదైనా అవసరం ఉన్నప్పుడే ఆఫీసులకు కానీ మా వద్దకు కానీ రావాలి. షాపింగ్ కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, కుటుంబం నుంచి ఒకరే వెళ్ళాలని, కుటుంబం నుంచి 2 3 వెళ్ళకూడదు ఎందుకంటే రద్దీ అవుతుంది. అదేవిధంగా నిత్యావసర సరుకులు ఇప్పటికే అడిషనల్ కలెక్టర్ గారు తెలిసి అందరూ కూడా చాలా నియంత్రిస్తున్నారు. దాన్ని కూడా ఎగబడి కొనుక్కోవద్దు, ఎందుకంటే సరిపోయేంత పప్పు, సరిపోయేంత బియ్యము, ఇంకా వివిధ రకాలై మన దగ్గర ఉన్నాయి. విఆర్ సెల్ఫ్ సఫిషియెంట్. ఇక్కడ జగిత్యాల జిల్లాలో ఆహార ధాన్యాల కొరత లేదు కాబట్టి ఎవ్వరు కూడా దానిపైన దిగులు పడద్దు. ఏదున్నా కానీ కొంచెం తక్కువ వినియోగించుకోవాలని పదే చెప్తున్నా. గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి పెడితే ప్రతి దాన్ని కూడా కొంత మనం నియంత్రించుకోవాలి. అందుకే నేను చెప్పిన ఎండాకాలం ఆరోగ్య డాక్టర్ కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఫ్రై కూరలు అవి కూరలు ఎక్కువ గ్యాస్ వేస్ట్ అయ్యేది కూడా మనం వాడద్దు, ఎందుకంటే ఇది మనకు తెలియని జబ్బు. దీనికి మందు లేదు, తెలియని జబ్బు, మందు లేదు, కనబడే శత్రు కాబట్టి, తెలియని జబ్బు కాబట్టి ఎప్పుడు న్యాయమత్వం తెలియదు కాబట్టి మనం అందరం కూడా ఇద్దరు కాకుండా నియంత్రించుకోవాలి. మరి ఒక విషయం, కొన్ని దేశాలు ఎక్కడైతే సంయమనం పాటించి ప్రజలు సహకరించారో, నియంత్రించుకున్నారో, ఆ దేశాలలో ఇప్పటికే కరువు ఫ్లాట్ అయింది. అంటే రోగ లక్షణాలు తగ్గిపోయి. సౌత్ కొరియా ఒక ఉదాహరణ కాబట్టి మనందరం కూడా సహకరిస్తే భారతదేశంలో ఇక్కడికి నివారించగలిగితే మన ఆర్థిక వ్యవస్థ కానీ మన అన్ని రకాలుగా కూడా మనం బాగుంటాం. తొందరగా దేశం కూడా మళ్ళీ కోలుకుంటుంది. మనందరం కూడా ఎప్పట్లాగా మన పనులకు మనం వెళ్ళిపోవచ్చు, మన చదువు మన ప్రతి వారం కూడా మళ్ళీ ఆనందంగా ఉండవచ్చు. మనందరం కూడా మళ్ళీ ముందు ఆనందంగా ఉండబట్టే ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలనే ప్రభుత్వ అధికారులు ప్రజలకు చెప్తారు. దాన్ని కూడా ప్రభుత్వం ఏదో కఠినంగా ఉంటుంది అనుకోవద్దు. ఆ విషయాలలో అధికారులు ఏదైతే కలెక్టర్ గారి నేతృత్వంలో
అన్ని శాఖల వారు ఇప్పుడు జగిత్యాల జిల్లా పనిచేస్తున్నారు. ఏ ఆదేశం ఇచ్చినా మనం ప్రతి వారు కూడా పాటించాలి. జగిత్యాల ప్రాంతం ఒక ప్రత్యేకమైన ప్రాంతం, ఎందుకంటే ఎన్ఆర్ఎస్ ఎక్కువ వచ్చారు, దాంట్లో కొంతమంది మన ఇండోనేషియా వచ్చి రకరకాల వివిధ దేశాల నుంచి, అమెరికా నుంచి చాలామంది వచ్చారు. కాబట్టి ఏదైతే కలెక్టర్ గారి నేతృత్వంలో ఇప్పుడు అన్ని శాఖల వారు పనిచేస్తున్నారు, దానికి అందరూ కూడా సహకరించాలని కోరుతాం. గౌరవ ప్రధానమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం జిల్లా యంత్రాంగం మొత్తం కూడా జగిత్యాల జిల్లాలో ఈ యొక్క లాక్డౌన్ని అమలు చేస్తూ ఉంది. ఇందులో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది అందరూ కూడా పనిచేస్తున్నారు. గౌరవ ప్రజాప్రతినిధులు కూడా దీనికి సహకారం అందిస్తూ ఉన్నారు. గ్రామాలలో సర్పంచ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని గౌరవ శాసనసభ్యుల వరకు, మంత్రి గారి వరకు అందరూ కూడా దీన్ని ప్రాపర్గా గ్రామాలలో కానీ టౌన్స్లో కానీ తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఫస్ట్ డే లాక్అవుట్ ప్రకటించిన తర్వాత ఫస్ట్ డే కొంత మార్నింగ్ సెషన్ కొంత హడావిడి ఉన్నప్పటికీ దాని తర్వాత అంతా కూడా స్ట్రీమ్లైన్ అయింది. రెగ్యులేట్ చేస్తూ ఉన్నాం, డిఫరెంట్ టీమ్స్ని వేసాం, మల్టీడిసిప్లినరీ టీమ్స్ని వేయడం జరిగింది. మండల స్థాయిలో తహసీల్దార్సు, ఎస్హెచ్ఓస్, మెడికల్ ఆఫీసర్సు, పంచాయత్ ఆఫీసర్సు, మున్సిపల్ ఆఫీసర్స్ తోటి టీమ్స్ వేయడం జరిగింది. అందరూ కూడా ప్రాపర్గా పనిచేస్తున్నారు, ప్రజలు కూడా సహకరిస్తూ ఉన్నారు. కొన్ని కొన్ని చోట్ల వాళ్ళంతటా వాళ్లే కూడా బ్యారికేడింగ్ తీసుకొని ఆ గ్రామాలలో కూడా ఎవరిని రానియకుండా, ఆ గ్రామస్తులు కూడా బయటికి పోనియకుండా చూస్తూ ఉన్నారు. అది కూడా మంచి ఇండికేషన్ మనకు. టౌన్స్లో కూడా చాలా వరకు రెగ్యులేట్ చేశాం. మార్నింగ్స్ ఓన్లీ వెజిటేబుల్ మార్కెట్స్ దగ్గర, ప్లస్ ఎసెన్షియల్ కమాడిటీస్ ఎక్కడైతే అమ్ముతున్నారో అక్కడ మాత్రమే పబ్లిక్ ఇంటికొకళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఎవరైతే వీటిని ఒబే చేయట్లేదో వాళ్ళ మీద కేసెస్ ఫైల్ చేయడం, ప్లస్ వాళ్ళ వెహికల్స్ని సీజ్ చేయడం కూడా చేస్తూ ఉన్నాం. రెండోది ఏంటి అని అంటే పబ్లిక్ కూడా చాలా అవేర్నెస్ తోటి ఉన్నారు. నిన్నటికి ఈ రోజుకి ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంది. సో ఇదే స్ఫూర్తిని మీరందరూ కూడా లాక్డౌన్ క్లోజ్ అయ్యేంత వరకు సేమ్ స్ఫూర్తిని కంటిన్యూ చేయాలి. అలానే ప్రజలను ఉద్దేశించి యూజ్ చేసుకునేటట్టుగా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారు, అలానే పోలీస్ ఫండ్కు వారి సతీమణి గారు, రాధిక గారు, వారు 1 లక్ష రూపీస్ ఇవ్వడం చాలా సంతోషం. అండ్ దీన్ని మేము డెఫినెట్గా ఏదైతే ఈ కోవిడ్ నివారణలో చర్యల్లో భాగంగా ఏవైతే ఉందో వాటికి మాత్రమే దీన్ని వాడుతూ ఇస్తాము. అలాగనే మిగతా గౌరవ ప్రజాప్రతినిధులు కూడా చాలా సహకారాలు, సజెషన్స్ అన్నీ కూడా ఇస్తున్నారు. ఎట్లా ముందుకు వెళ్ళాలి అన్న దాని మీద డెఫినెట్గా వాళ్ళ సజెషన్స్ అన్నీ తీసుకొని ముందుకు వెళ్తాం. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో ఒకటి ఏంటి అని అంటే, లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 1 మంత్ నుంచి మనము ఎవరెవరైతే గల్ఫ్ కంట్రీస్ నుంచి లేదా ఇతర ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చినారో వాళ్ళందరినీ డేటాబేస్ తయారు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 2000 పీపుల్ వరకు వచ్చారు. అందులో 14 డేస్ పీరియడ్ దాటిపోయిన వాళ్ళు తీసేస్తే ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ప్రతిరోజు మా యొక్క టీమ్స్, గ్రామ స్థాయిలో ఉన్న టీమ్స్ ప్లస్ మండల స్థాయిలో ఉన్న టీమ్స్ వాళ్ళ హౌజెస్ దగ్గరికి విజిట్ చేసి, ఆ గ్రామాలలో విజిట్ చేసి వాళ్ళు హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారా లేదా అని చూస్తూ ఉన్నాం. నిన్న ఒక రోజు ఆల్మోస్ట్ 22 కేసెస్ బుక్ చేశాం. కొంతమంది అక్కడ లేరు అని చెప్తూ ఉండటం కేసెస్ బుక్ చేశాం, వాళ్ళకి వార్నింగ్ కూడా ఇచ్చాం. సో కొంతమందిని మనం గవర్నమెంట్ క్వారంటైన్కి కూడా షిఫ్ట్ చేస్తున్నాం. అలానే ఇంకోటి ఏంటి అని అంటే, మన దగ్గర మిగతా వాళ్ళలాగా హౌస్ ఐసోలేషన్లో వాళ్లకు సపరేట్ హౌస్ కానీ, సపరేట్ రూమ్ కానీ, సపరేట్ టాయిలెట్ కానీ లేని పరిస్థితి. ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ కానీ ఇతరతర దేశాలకు వాళ్ళు ఉపాధి నిమిత్తం వెళ్ళిన వాళ్ళు చాలామంది పేద తరగతి, మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ డేటా కూడా తీసుకొని ఎవరెవరైతే ఇళ్లలో ఈ ఫెసిలిటీ లేదో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి, వాళ్ళు వయలేట్ చేయనప్పటికీ మనమే వాళ్ళని తీసుకొని వచ్చి మన దగ్గర ఉన్న హౌస్ ఐసోలేషన్ ఏదైతే ఉందో JNTUలో డిస్ట్రిక్ట్ లెవెల్ పెట్టాము. అలానే ఐసోలేషన్ వార్డ్స్ మనం పెట్టుకున్నాము. జిల్లా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఒక 50 బెడ్స్, CHC మెట్పల్లిలో ఒక 40 బెడ్స్, తెలంగాణ డయాగ్నోస్టిక్ బిల్డింగ్ ఏదైతే ఉందో అక్కడ ఒక 10 బెడ్స్, ఇవన్నీ ఐడెంటిఫై చేసుకొని పెట్టుకున్నాం. సో ఎవరికైతే ఇళ్లలో పరిస్థితి లేదో వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి మన డిస్ట్రిక్ట్ లెవెల్లోనే కంట్రోల్లో పెట్టుకుంటే వాళ్ళ ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇమీడియట్ లేదా నైబర్స్ కూడా సోకకుండా ఉండే ప్రివెంటివ్ మెజర్స్లో తీసుకుంటున్నాం. అలానే మన దగ్గర భయపడాల్సినది ఏమీ లేదు. ఇప్పటి వరకు కొంత రెగ్యులర్ కోల్డ్, కాఫ్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని ఆల్మోస్ట్ 16 మెంబర్స్ని మనము హైదరాబాద్కి ఇప్పటి వరకు షిఫ్ట్ చేస్తే 14 మెంబర్స్కి నెగిటివ్ అని తేలింది. ఒక వ్యక్తికి అసలు ఆ పర్టికులర్ టెస్ట్ చేయాల్సిన అవసరమే లేదని తెలిసింది. ఇంకో వ్యక్తికి నిన్న టెస్ట్ ఇచ్చారు, ఆ రిజల్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. సో పబ్లిక్ అందరికి కూడా ఏంటి అని అంటే, మీ ద్వారా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇదే లాక్డౌన్ని ఇదే స్ఫూర్తితో కంటిన్యూ చేయాలని, ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటిని కంట్రోల్ రూమ్ కూడా మనం ఓపెన్ చేయడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి,
ఆఫీసర్స్ ఫోన్ నెంబర్స్ కూడా అందరికీ తెలుసు, గౌరవ ప్రజాప్రతినిధుల నెంబర్స్ కూడా అందరికీ తెలుసు, వాళ్ళ ద్వారా కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తాం. ఈ ప్రైసెస్ మానిటర్ చేయడానికి కూడా ఒక కమిటీని వేసాము, జిల్లా లెవెల్లో 7-8 మెంబర్స్ ఆఫీసర్స్ని పెట్టుకొని వాళ్ళు కూడా రెగ్యులర్గా ఈ మార్కెట్స్ ఎసెన్షియల్ కమాడిటీస్ దగ్గర తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పటివరకు ఇక్కడ మనకు కంప్లైంట్స్, అన్యూజువల్ ప్రైస్ ఇంక్రీజ్ అయిన కంప్లైంట్స్ కూడా రాలేదు. అట్లానే అడిషనల్ కలెక్టర్ గారు ఈ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ఆ మార్కెటింగ్ ఆ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ గురించి కూడా మార్కెట్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్, కోఆపరేటివ్ ఆఫీసర్స్, ఐకేపీ వాళ్ళతోటి కూడా మాట్లాడతాం. మనకు నెక్స్ట్ 10 డేస్లో ప్రొక్యూర్మెంట్ కూడా స్టార్ట్ చేసే సీజన్ ఉంది కాబట్టి అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉన్నాము. సో ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయాలి.